जय बोलो गणेश महाराज की अने निनादल तोटी मुफ्ई तेदी प्रारंभ गणेश उत्सवा नेल्लूर नगर व्याप्त अंगरंग वैभव पूजल गणनाथ निमज्जन कार्यक्रम के बैले मैं प्रस्तुत नेल्लूर नगर में मूडो मैल दुरतप कॉनी वा नेल्लूर सिंहपूर उत्सव गणेश कमिटी वर्पा अग्न वैभव चुस्कोनी निमज्जन कार्यक्रम के उत्सव सर चपंडी रेल कर्ण तरह अत्य वैभव दुरतप कॉनी उत्सव निर्वेको रेल कर्ण गत नेल्लूर प्रजा प्रजानीका नमस्कार गत 5 संवत्सराल प्रति संवत्सरं इदे विधंगा का कोत्त बोम्म अंटे मेमु डिजाइन चेसुकुन्न बोम्मनु चेयिंचुकोवडं अनेदि मा प्रत्येकत अदि मा अलवाटु अदे विधंगा 2 संवत्सरालुगा करोना वल्ल चिन्न चिन्न विनायकुडिनि तेच्चि अक्कड प्रतिष्ठिंचि आ 3 रोजुलु जरिपि पक्कन पेट्टेसे वाळ्ळं ई करोना दब्बतो ई संवत्सरं मात्रं करोना लेनందువలన అందర్ని చేసుకోమని గవర్నమెంట్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సంవత్సరం చాలా ఘనంగా చేయాలని నిర్ణయించుకొని సింహపురి తరపున చింతల భూపత గారు అందరం నిర్ణయించుకొని మేమందరం డిసైడ్ చేసి గ్రాఫిక్ చేయించుకున్న బొమ్మని ఆదిశేషుని వాహనంపై ఉన్న గణేశుణ్ణి మేము ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాము అది కూడా హైదరాబాద్ నందు సుందర కళాకారు అనే ప్రత్యేకమైన శిల్పి రెండు తెలుగు రాష్ట్రాల్లో కల్లా అతి ప్రత్యేకమైన శిల్పి అతను అతని వద్ద ఈ బొమ్మని చేతితో చేయించడం జరిగింది అదే విధంగా ఈ 11 రోజుల్లో ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రతి రోజు ఉభయాలు గ్రామ పూజలు ఆ రోజు ఒక కార్యక్రమంతో ప్రత్యేకంగా నిర్వహించడం జరిగింది అదే విధంగా అన్నదాన కార్యక్రమం రుద్ర హోమం కుంకుమ అభిషేకం విభూది పూజ గరిక మాల ప్రతిదీ ఒకటని లేదు సదరు గణేష్ గారికి ఎన్ని వినాయకుడి గారికి ఎన్ని రకాల పూజలు చేస్తారో అన్ని రకాల పూజలతో ఈ 11 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించి ఈ రోజు 11 రోజుల్లో 11వ రోజు సందర్భంగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ చేసాము ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని మరి కొద్ది క్షణాల్లో ముగిస్తున్నాము ఇంకా భూపతి గారు మాత్రం మాట్లాడు సార్ మీరు చెప్పండి రెండు కోళ్ళు కోవిడ్ తర్వాత మీరు ప్రత్యేకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు నగరంలో ఒక ప్రత్యేకంగా దోతోపకాలంలో మీరు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మీరేమంటారు దీనికి గత 5 సంవత్సరాలు చేస్తున్నామండి మేము సింహపురి ఉత్తర్పున దొత్తప కాలనీలో ఇదే 5 సంవత్సరాల నుంచి ఇదే గొప్పగా చేసుకుంటాము అన్ని పూజలే చేసుకుంటాము కలిసిలో ఏమీ పెట్టుకోము డ్యాన్స్ ప్రోగ్రాలు అన్నీ పెట్టుకోము ఊరేగింపు మాత్రం బాగా చేసుకుంటాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం బాగా చేసుకోవాలని ప్రజలందరినీ దొత్తప కాలనీ ప్రజలందరినీ అందరినీ కోరుకుంటున్నాను చెప్పండి ఏదైతే భారీ విగ్రహాన్ని 13 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఉత్సవాల ఎలాగా ఉత్సవాల గురించి తీసుకొస్తే కమిటీ వాళ్ళు చాలా నిష్టగా చేశారండి 11 రోజులు ఇటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుల్ని రిసీవింగ్ చేసుకోవడం కానీ వాళ్ళ తీర్థ ప్రసాదాలు కానీ పూజలు అభిషేకాలు హోమాలు ప్రతి ఒక్కటి బాగా చేశారు ఈరోజు 11వ రోజు మీరు చూస్తున్నైతే పొద్దున ఒక డెకరేషను ఇప్పుడు ఒక డెకరేషను వీధి మారిపోతుంది పొద్దున చూస్తే కూరగాయలు ఫ్రూట్స్తో డెకరేషన్ చేశారు ఇప్పుడు సాయంత్రం ఓన్లీ ఫ్లవర్స్తో రెండు రకాల ప్రజలను అట్రాక్ట్ చేయాలి యూత్ పొద్దు నుంచి ఎవరు అలసిపోకుండా ఆ గణనాథుడికి సేవలు చేస్తానే ఉన్నారు అలాగే చేసుకుంటూ వెళ్ళి ఎక్సలెంట్ గా నిమర్జనం చేసుకొని మేము చేసుకొని హ్యాపీగా ఉండాలని ఈ గ్రామ ప్రజలు వినాయకుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి సింహపురి యూత్ చేసే పట్టుదలకి చేస్తున్నాము మీరు చెప్పండి ఈ ఏడాది సంబంధించి ఉత్సవాలకి గ్రామస్తులు ఏ విధంగా సహకరిస్తున్నారు గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా సహకరిస్తూ వచ్చారో అదే విధంగా ఈ సంవత్సరం అంతకు రెట్టింపు ప్రతి ఒక్కరు చేయండి చేయండి అని గ్రామ ప్రజల సహకారంతోనే ఇంత రంగరంగ వైభవంగా జరగడం జరిగింది అందువల్ల ఈ దొరతొబ్బు కాలని గ్రామ ప్రజలందరికీ పేరు పేరున సింహపురి యూత్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జరుగుతున్నాయి ఏదైతే హైదరాబాద్లో వాళ్ళు ఏకంగా వాళ్ళు ప్రత్యేక నమూనా తయారు చేసుకుని వాళ్ళు అంగరంగ వైభవంగా ఈ ఏడాది దొరతొబ్బు కాలనీలో నెల్లూరు నగర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో లేని విధంగా 13 అడుగుల భారీ విగ్రహాన్ని ఏడాది ఏర్పాటు చేశారు రెండేళ్ల కరోనా తర్వాత అత్యంత వైభవంగా పూజలందుకున్న గణనాథుడు అంగరంగ వైభవంగా మైపాడు బీచ్కు సంబంధించి నిమజ్జన కార్యక్రమం చేపడుతున్నారు సార్ మన న్యూస్లో చూడైతే పెద్ద సంఖ్యలో కూడా భక్తుల యొక్క నిమజ్జన కార్యక్రమం తరలి వస్తున్నారు ఉరత్ర గురించి ఉత్సాహంతో కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు మీరు చెప్పండి మీ గ్రామంలో కోలడంగా వచ్చినారు ఒక టీమ్గా మీకు ఇలా ఉత్సవాలు ఏ విధంగా అనిపిస్తుంది మాకేమైనా అన్నీ బాగానే ఉన్నాయి బాగానే చూస్తున్నారు బాగా బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మీరు చెప్పండి కోలాటంగా వినిపిస్తున్నది ముందుకు గణనాథుల ఉత్సవాలు ఎలా జరుపుకున్నారు కాలనీలో కోలాటం టీం ఎక్కడి నుంచి వచ్చారు మీరు నరుకూరు నరుకూరు నుంచి ఇదే ఇక్కడే చేయడం తొలిసారా గతంలో ఎక్కడ కోలాటం చేస్తారు చాలా దగ్గర ఉన్నాం సంవత్సరం నుంచి చాలా నేను నర్సాపురం మీరు ఇక్కడ గ్రామస్తులతో ఇక్కడ మీరు కోలాటం చేస్తున్నారు గ్రామస్తులు ఒపీనియన్ ఏమంటున్నారు వాళ్ళు మీ కోలాటం చేస్తారు బాగుంది అంటున్నారు
संख्यలో భక్తుల తరలి వస్తున్న పరిస్థితి అత్యంత వైభవంగా పూజన గణనాథోత్సవం న్యూస్ లో చూద్దాం. ఏదైతే నెల్లూరు నగరం దొరతప్ప కాలనీ ఏర్పాటు చేసినటువంటి గణనాథుడు 13వ రోజు కూడా అత్యంత వైభవంగా పూజన గణనాథుడు మైపాడు బీచ్ కి సంబంధించి ఇప్పటికే నిమజ్జనానికి తరలి వెళ్తున్న పరిస్థితి. ఒకసారి మనం న్యూస్ లో చూద్దాం. 13వ భారీ గణపతిని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఏదైతే ఉదయం కూడా అత్యంత వైభవంగా అలంకరణతోటి గ్రామోత్సవం నిర్వహించుకొని ఏడాది గణపతి కూడా అంగరంగ వైభవంగా పూజ అందుకున్న గణనాథుడు మైపాడు బీచ్ కి నిమజ్జన తరలి పరిస్థితి. ఏదైతే జంటనగరాలు ఏదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి భారీ విగ్రహాలను కూడా అత్యంత వైభవంగా ఈ ఏడాది కరోనా తర్వాత పూజ అందుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితులు మనం చూసాము. అయితే ఏడు నెల్లూరు నగరానికి సంబంధించి దొరతోపు కాలనీలో గత 5 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈ గణనాథుడి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. ఏడాది అత్యంత వైభవంగా కూడా స్థానిక ప్రజలు గ్రామస్తులతోటి ఏదైతే తమ సొంత నీళ్ళు వచ్చించి కూడా యొక్క భారీ విగ్రహాన్ని తమ సొంత నమూనాన్ని డిజైన్ చేసుకొని హైదరాబాద్లో ఒక సుందరమైన కళాకారు చేత కూడా యొక్క భారీ విగ్రహాన్ని తయారు చేయించి కూడా వారు ఇక్కడ తరలించారు. అయితే ఏడాది అత్యంత వైభవంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. నిమజ్జనానికి సంబంధించి బయలుదేరిన గణనాథుడికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పూజాహారతలు సంబంధించారు. మా తోటి కొంతమంది గ్రామస్తులు ఉన్న వారితో మాట్లాడదాం. మా చెప్పండి, మీ గ్రామంలో గణనాథుడు అత్యంత పూజలు అందుకున్నారు, మీకు ఏ విధంగా అంటారు? మా గ్రామంలో 5 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నాము. అది ఎవరు పుణ్యం అంటే మా భూపతి సురేంద్ర వాళ్ళ పుణ్యం వల్ల బాగా ఈసారి బాగా చేసాము. రెండేళ్ళ కోవిడ్ తర్వాత భారీ గణనాథుడిని మీ గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అత్యంత వైభవంగా పూజలు గణనాథుడు నిమజ్జన తరలి పరిస్థితుంది. జరిగేటట్టు చేసాం, బాగా చేసాం, ఈసారి బాగా చేసాం. మీరు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది ఈ గ్రామంలో 2 ఏళ్ళ తర్వాత గణేష్ ఉత్సవాలు ఏ విధంగా జరుపుకున్నారు? చాలా బాగా జరిపారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇలానే చేస్తున్నారు. మధ్యలో కోవిడ్ వల్ల మేము దాన్ని చాలా మిస్ అయ్యాము. ఇప్పుడు జరపడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ అందరూ చాలా బాగున్నారు. ఏదైతే హైదరాబాద్ విశాఖ ఇట్లాంటి పెద్ద పెద్ద మహానగరాలని భారీ గణపతి చూడగలం, మీ ఏరియాలో ఇలా 13 భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నెల్లూరు నగర వ్యాప్తంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దర్శించుకోవడానికి వస్తుంది, దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా గ్రామం ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. అంటే అందరికీ తెలుస్తుంది కదా ఈ గ్రామంలో ఎంత బాగా జరిపారు, సో అందుకే అందరికీ బాగా తెలుస్తుంది అని అనుకుంటున్నాను. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ సింహపూర్ ఉత్సవ గణేష్ కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంది. నెల్లూరు నగరానికి సంబంధించి ఇప్పటికే మనం గతంలో ఏదైతే ఇరుగాలమ్మ గార్డు సంబంధించి భారీ సంఖ్యలో 300 పైగా వినాయక విగ్రహాలు కూడా అక్కడ నిమజ్జనం చేసిన పరిస్థితులు మనం చూసాం. నెల్లూరు నగర వ్యాప్తంగా 2 ఏళ్ల కోవిడ్ తర్వాత నగర వ్యాప్తంగా పురవీధులన్నింటిలో కూడా గణనాథుడు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నాడు. 2 ఏళ్ల కోవిడ్ నేపథ్యంలో కూడా ఇళ్ళక పరమ గణపతి నేడు మండపాలకు వద్ద చేరుకొని అత్యంత వైభవంగా పూజిన పరిస్థితులు కూడా మనం చూసిన పరిస్థితుంది. ఏదైతే ఈరోజు నేడు సంబంధించి దొరతపకాలకు సంబంధించి కూడా గణనాథుడు ఉత్సవాలకి పరిస్థితుంది. వీడియో జర్నలిస్ట్ రియాజ్తో తేజ 123 నెల్లూరు.